नमस्कारम। आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं हनुमानंजना सूनु वायुपुत्रो महाबलः रामेष्ट फल्गुणसखः पिंगाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशीतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन्नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजाय नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः तदुन्नसं पाण्डुरदन्तमव्रणं शुचिस्मितं पद्मपलाशलोचनं द्रक्ष्येतदार्यावदनं कदान्वहं प्रसन्नताराधिपतुल्यदर्शनं कूयन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ अस्मद्गुरुभ्यो नमः। లోకోత్తరమైనటువంటి రీతిలో కుంభకర్ణుడు యొక్క వధ సంభవించింది. లోకాలన్నీ కూడా లోకల్లో అన్ని లోకాల్లో ఉన్నటువంటి జీవులందరూ చాలా హర్షం పొందారు, చాలా సంతోషం పొందారు. భూమి సముద్రం అవి కూడా అంటే పంచభూతాలు కూడా హర్షాన్ని పొందాయి అన్నట్టుగా భూమి కూడా కొంచెం పర్వతాలు అవి కూడా కొంచెం అంటే మామూలుగా ఎప్పుడు ఉత్పాతాల వల్ల కంపించడం అది వేరు, ఇది ఉత్పాతాల వల్ల కాకుండా హర్షంతో కొంచెం కదిలాయన్నమాట. భూదేవి యొక్క
హర్షం అన్నమాట. ఆ విధంగా కుంభకర్ణుడి యొక్క వధ పూర్తయింది. రెండవ రాక్షస జన్మ నుంచి కూడా విముక్తి పొందాడు కుంభకర్ణుడు. తాను అన్నట్లుగానే ముందు నన్ను వధించకుండా నేను ఎలా వధిస్తాడు రాముడు అన్నాడు కదా, అందుకని వాడు అన్నమాటే సత్యమైంది. ఇప్పుడు 68వ సర్గలో ప్రవేశిస్తున్నాం. కుంభకర్ణం హతం దృష్ట్వా రాఘవేణ మహాత్మన రాక్షసా రాఘవేంద్రాయ రాక్షసేంద్రాయ రావణాయన్యవేదయన్. కుంభకర్ణుడు చనిపోవడం చూసినటువంటి వాళ్ళు, రాముని చేత కుంభకర్ణుడు వధింపబడినటువంటి ప్రత్యక్షంగా చూసినటువంటి రాక్షసులు, రాక్షసేంద్రాయ రావణాయ నివేదయన్, రాక్షసేంద్రుడు అనేటువంటి రావణాసురుడికి దగ్గరికి వెళ్ళి నివేదించారు, చెప్పారన్నమాట. రాజన్ సకాల సంకాశ సంయుక్త కాలకర్మణ విద్రావ్య వానరీం సేనాం భక్షయిత్వా చ వానరాన్. ఓ మహారాజా, యముడులాగా భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి కుంభకర్ణుడు వానర సైన్యాన్ని అన్ని వైపులకి పరిగెత్తించాడు, ఆద వానరుల్ని తన ఆహారంగా స్వీకరించాడు. చాలా అలా చేసినటువంటి వాడు చివరికి తానే కాలగర్భంలో కలిసిపోయాడు అని చెప్పారు మొట్టమొదట. అంటే యముడిలాగా తాను ఇలా చేసినటువంటి వాడు చివరికి తానే కాలగర్భంలోకి వెళ్ళిపోయాడు. ప్రతపిత్వా ముహూర్తంతు ప్రశాంతో రామతేజస కాయేనార్ధ ప్రవిష్టేన సముద్రం భీమదర్శనం నికృత్త నాసాకర్ణేన విక్షరద్రుధిరేణ చ హృద్వాద్వారం శరీరేణ లంకాయా పర్వతోపమః కుంభకర్ణస్తవ భ్రాత కాకుత్స శరపీడితః అగండభూతో వివృతో దావదగ్ధ ఇవద్రుమః. ఒక రెండు గడియల పాటు తన ప్రతాపం బాగా చూపించి చివరికి శ్రీరాముని యొక్క తేజస్సుతో అందులోకి లీనమైపోయాడు. ఆ తేజస్సులు ఇతన్ని పూర్తిగా ఇతన్ని మింగేసింది, ఇతన్ని తేజస్సుని. తర్వాత ఆయన యొక్క శరీరం అన్ని భాగాలు విడిపోయి చివరికి భయంకరంగా కనిపిస్తూ సముద్రంలోకి వెళ్ళిపోయింది, సముద్రంలోకి పడిపోయింది, అందులో లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత మిగిలినటువంటి శరీరం, ముఖ్యంగా తలభాగం శిరోభాగం అంతా కూడా, అంతకు ముందే ముక్కు చెవులు కూడా తెగిపోవడం వల్ల చాలా రక్తం ప్రసవిస్తూ లంక యొక్క ద్వారం దగ్గర పడిపోయింది. ఆ శరీర భాగం అనేటువంటి దాని ద్వారా పర్వతాకారుడైనటువంటి కుంభకర్ణుడు లంక యొక్క ద్వారాన్ని కూడా నిరోధించినటువంటి వాడయ్యాడు. అంటే వాడి యొక్క తల ఎంత పెద్ద మరి ప్రమాణం అంటే లంక యొక్క ద్వారం కూడా అంటుపడింది, ఎందుకంటే తన ద్వారాన్ని దాటి వచ్చాడు, ద్వారంలోంచి రాలేదు, లంకలోంచి బయటకు వచ్చేప్పుడు. ఎందుకంటే ఆ ద్వారం కంటే ఎత్తుగా ఉన్నాడు వాడు, ప్రాకారాల కంటే ద్వారాల కంటే ఎత్తుగా ఉన్నాడు వాడు. అందుకని ఇలాగ అడుగు బయటికి అలా వేస్తూ వచ్చాడనమాట. కాబట్టి వాడి శిరోభాగం కూడా అంత పెద్ద ప్రమాణం కలిగినటువంటిది. ఆ విధంగా
అటువంటి వాడు చివరికి శ్రీరాముడు వేసినటువంటి బాణముల చేత పీడింపబడి తల విడిపోయి కాళ్ళు చేతులు అన్నీ విడిపోయి కేవలం కబంధం కబంధం అంటే ఏమిటి తల లేకుండా ఉన్నటువంటి శరీరం అన్నమాట ఆ భాగంతో ఎలా ఉన్నాడంటే దావానలంతో దగ్ధమైపోయినటువంటి వృక్షంలాగా అయిపోయాడు దావానంత భస్మం వృక్షం అవుతుంది తగిలబడిపోయితే భస్మం అయిపోతుంది అలా చివరికి ఏమీ మిగలకుండా అయిపోయాడు నీ తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు అని చెప్పాడు చెప్పారు వాళ్ళు వర్ణించి చెప్పారు వాళ్ళు జరిగినటువంటిదంతా శ్రుత్వా వినిహతం సంఖ్యే కుంభకర్ణం మహాబలం రావణ శోక సంతప్తో ముమోహ చ పపాత చ కుంభకర్ణుడు ఈ విధంగా యుద్ధంలో వధింపబడ్డాడు అనేటువంటి విషయం విని రావణాసురుడు శోక సంతప్తుడైపోయి ముమోహచ స్పృహ కోల్పోయి పపాతచ కింద పడిపోయాడు పితృవ్యం నిహతం శ్రుత్వా దేవాంతక నరాంతకౌ త్రిశిరాశ్చ అధికాయశ్చ రుదు శోక పీడితాః ఇంకా రావణాసురుడి కొడుకులు ఉన్నారు ఆ కొడుకులు అంటే ఇక్కడ ఇంద్రజిత్తు గురించి చెప్పలేదు వాడు అక్కడ లేడేమో తెలియదు కానీ వాడి గురించి చెప్పలే రావణాసురుడి దగ్గర అప్పుడు ఉన్నట్టు వాళ్ళు నలుగురు కొడుకులు అక్కడ ఉన్నారు దేవాంతకుడు ఒకడు నరాంతకుడు ఒకడు అంటే ఒకడు దేవతల్ని అంతం చేసేటువంటి వాడు ఒకడు నరుల్ని అంతం చేసేటువంటి వాడు రెండు రకాలు వాళ్ళు దేవాంతకుడు నరాంతకుడు ఇంకోడేమో త్రిశిరుడు అంటే అప్పుడు చచ్చిపోయినటువంటి త్రిశిరుడు బతికి రాలేదు వీడు ఇంకో త్రిశిరుడు ఆ చచ్చిపోయినటువంటి త్రిశిరుడు రావణాసురుడి బంధువు వీడు రావణాసురుడి కొడుకు వీడు ఇంకోడు అధికాయుడు అంటే పెద్ద శరీరం కలిగినటువంటి వాడు వీళ్ళ నలుగురు కూడా రావణాసురుడి కొడుకులు అనమాట వాళ్ళు తమ పినతండ్రి ఇలా అయిపోయాడని తెలిసి చాలా గట్టిగా రోధించారు శోకపీడిత శోకం చేత పీడింపబడినటువంటి వాళ్ళే రోధించారు తర్వాత భ్రాతరం నిహతం శ్రుత్వా రామేణ అక్లిష్ట కర్మణ మహోదర మహాపార్శ్వౌ శోకాక్రాంతౌ బభూవతు మహోదరుడు మహాపార్శ్వుడు అని చెప్పి పెద్ద రాక్షసులు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా రావణాసురుడికి వాళ్ళ తమ్ముళ్ళు అవుతారు అంటే బహుశా పింతల్లి కుమారులు అయి ఉంటారు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు కూడా చాలా శోకించారన్నమాట తత కృచ్రాత్ సమాసాద్య సంజ్ఞాం రాక్షస పుంగవ కుంభకర్ణ వధాద్దీనో విలలాప ఆకులేంద్రియ ఈ లోపల రావణాసురుడు స్పృహ వచ్చింది ఆ స్పృహ వచ్చినటువంటి వాడై కుంభకర్ణుడి యొక్క వధన గురించి దీనుడైపోయి ఆకులేంద్రియ వాడి సకల ఇంద్రియాలు కూడా వ్యాకులమైపోయి విలలాప విలపించాడు హా వీర రిపున రిపుదర్పఘ్న కుంభకర్ణ మహాబలా ఓ మహావీరుడా ఓ కుంభకర్ణుడా శత్రువుల యొక్క దర్పాన్ని భేదించినటువంటి వాడా రాక్షస శ్రేష్ఠుడా త్వం మాం విహాయ వై దైవాత్ యాతోసి యమసాధనం దైవాత్ అంటే దైవ నిర్ణయం చేత అంటే వాడికి తెలియకుండానే దైవం వలన అన్నాడు దైవం వలన అంటే మరి ప్రత్యక్ష దైవం రాముడే చేతనే కదా వాడు చనిపోయాడు దైవం వలన నువ్వు నన్ను వదిలేసేసి యముడి దగ్గరికి వెళ్ళిపోయావురా అంటున్నాడు తమ్ముణ్ణి మమ శల్యం అనుధృత్య బాంధవానాం మహాబల శత్రుసైన్యం ప్రతాప్యైక కమాం క్వమాం సంత్యజ్యగచ్చసి నాకు మన బంధువులకి అందరికీ కూడా చాలా
భయంకరమైనటువంటివి. శల్యములు, శల్యం అంటే ఏమిటి? ముళ్ళు. ఏమిటా ముళ్ళు అంటే వానర సైన్యము, రామలక్ష్మణులు, వాళ్ళ చేత వాళ్ళ వల్ల కలిగినటువంటి భయం. అంటే పక్కలో బలే ఉంటారు చూసారా, అలాగనమాట. అలాగా వాళ్ళని నువ్వు వాళ్ళని శత్రు సైన్యాన్ని వాళ్ళనన్నీ కూడా వాళ్ళందరినీ నీ ప్రతాపం చూపించినటువంటి వాడివి, అలాంటి వాడివి. ఒక్కసారి మమ్మల్ని అందరినీ ఇలా వదిలేసి, కష్టంలో వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఇదానీం ఖల్వహం నాస్మి యస్య మే పతితో భుజః. ఇప్పుడు నా భుజం, నా కుడి భుజం కాస్త పోయింది. నా కుడి భుజం తెగిపోయినట్టే నువ్వు లేకపోతే. ఇదానీం ఖల్వహం నాస్మి యస్య మే పతితో భుజః దక్షిణోయం. దక్షిణ అంటే కుడివైపు, కుడివైపు ఉన్నటువంటి నా భుజం కాస్త ఊడిపోయిందిరా. సమాశ్రిత్యన విభేమి సురాసురాత్. ఏ భుజం అయితే ఇంతకుముందు నాకు సహాయంగా ఉండి ఉండడం వల్ల దేవతలు కానీ ఎవరి ఎందుకు కూడా నేను భయం లేకుండా నిర్భయంగా ఉన్నానో, ఆ భుజం కాస్త దిగిపోయింది, నాకు ఆధారం పోయింది. కథమేవం విధో వీరో దేవదానవదర్పః కాలాగ్ని ప్రతిమో అద్య రాఘవే రణే హతః. నువ్వు ఎలాంటి వాడివి? దేవదానవదర్పః, దేవతలకి దానవులకి కూడా భంగం, గర్వభంగం చేసినటువంటి వాడు నువ్వు. కాలాగ్ని ప్రతిమః, ప్రళయాగ్ని లాంటి వాడివి నువ్వు. అలాంటి వాడివి. ఇవాళ రాముడి చేతనో హతుడయ్యావేమిట్రా నువ్వు? అంటే ఇప్పటికి కూడా వీడికి మానవుడి చేతిలో చచ్చిపోయామని ఒక చిన్న చూపు అనమాట వాడికి. ఇంత జరిగితేనా కూడా రాముడి చేతుల పైన, రాముడు మరి వీళ్ళకంటే చాలా చిన్నవాడు వయసులో, వీడు చాలా పెద్దవాళ్ళు, వాడు చిన్న పిల్లవాడి కింద లెక్క రాముడు వీళ్ళ వయసు ముందు. అందులో మానవుడు, ఒక మానవుడు, ఒక చిన్న పిల్లవాడు లాంటి వాడు, ఇంతవాడు వెళ్ళి నువ్వు అంతవాడి చేతుల్లో హతుడయ్యావంటే ఎలాగ ఏంటిది అనుకుంటున్నారనమాట. వాడు ఏదో సామెత చెప్తుంటారు, ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల తెచ్చాడు అంటే సామెత పెట్టమని పెద్దవాళ్ళు. అలాగ వీడు దేవతల్ని, దానవుల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని, పండగుల్ని ఎవరిని లెక్క చేయలేదు, అందరినీ కూడా ఓడించేశాడు. అందరినీ తన ప్రతాపంతో భయపెట్టేసినటువంటి వాడు, అటువంటి వాడివి నువ్వు. ఆ రాముడి చేతులు చనిపోయావను అంటున్నాడు. యస్యతే వజ్ర నిష్పేషో నకుర్యాద్ వ్యసనం సదా స కథం రామబాణార్థ ప్రసుప్తో సిమహీతలే. వాడు ఇంద్రుడు వజ్రంతో ఎన్నోసార్లు కొట్టాడు, నేను అయినప్పటికీ నీకు అసలు దెబ్బ తగలలేదు. ఇంద్రుడి యొక్క ఆయుధమైనటువంటి వజ్రంతో కూడా నీకు ఎప్పుడు దెబ్బ తగలలేదు కదా. అలాంటి నువ్వు రాముడు వేసిన బాణంతో ఎలా చచ్చిపోయేవరా నువ్వు అంటున్నాడు. అంటే వీడికి తెలియదు రాముడి బాణం వజ్రం కంటే కూడా తీవ్రమైంది, అర్థం కావట్లేదు వీడికి. ఏతే దేవగణ సార్ధం ఋషిభిర్ గగనే స్థితాః నిహతం త్వాం రణే దృష్ట్వా నినదంతి ప్రహర్షితాః. ఆకాశంలో ఉండి చూస్తున్నటువంటి దేవగణాలు, ఋషిగణాలు వాళ్ళందరూ కూడా నువ్వు ఇలాగ యుద్ధంలో చనిపోయావని చూసి వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారో, ఎంత గట్టిగా వాళ్ళు నాదం చేస్తున్నారు వాళ్ళు. ధ్రువ మధ్యవ సంహృష్టాలబ్ధ సంజ్ఞా ప్లవంగమా ఆరోక్ష్యంతీహ దుర్గాణి లంకద్వారాణి సర్వశ. ఇంకా వానర్లు ఉన్నారే, నువ్వు వాళ్ళు ఎదురుకుండా చనిపోయి పడిపోయావు కదా, ఇహ వాళ్ళు లబ్ధలక్షాహ ప్లవంగమాహ. వాళ్ళు ఎంత ఆనందంతో ఉన్నారంటే, వాళ్ళు ఎంత ధైర్యంతో ఉన్నారంటే, ఇంకా లంక యొక్క గోడల్ని వాళ్ళన్నింటినీ కూడా ఎక్కేస్తారు వాళ్ళు. ఇంకా దేని లెక్క తీరు వాళ్ళు ఈ దీంతో. రాజ్యేన నాస్తిమే కార్యం కిం కరిష్యామి సీతయా కుంభకర్ణ విహీనస్య జీవితే నాస్తిమే మతిహి.
ఇప్పుడు శ్మశాన వైరాగ్యం చెప్తున్నాడు. వైరాగ్యంలో శ్మశాన వైరాగ్యం అనేటువంటిది ఉంటుంది. ఏమిటంటే వాడి బాగా సన్నిహితులైనటువంటి వారు చనిపోతే ఇంకెందుకు ఈ జీవితం, ఇంకా ఉండే లాభం అని శ్మశాన వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. అది ఎంతసేపు ఉండదు, ఎంతసేపు ఉండదు. వైరాగ్యం అసలైన వైరాగ్యం అంటే పూర్తిగా ఉండదు, కానీ ఈ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి తాత్కాలికంగా ఉంటాయి, అప్పటికప్పుడు అనిపిస్తుంది, మళ్ళీ మామూలే. ఇప్పుడు ఏమంటున్నాడంటే రాజ్యేన నాస్తిమే కార్యం, నాకు ఇంకా రాజ్యంతో పనే ఉంది. కుంభకర్ణుడు అయిపోయిన తర్వాత నాకు రాజ్యంతో పనే ఉంది. కిం కరిష్యామి సీతయా, ఇంకా సీతతో నాకు పనే ఉంది. కుంభకర్ణ విహీనస్య జీవితే నాస్తిమే మతి. కుంభకర్ణుడు లేకుండా అసలు నాకు జీవించాలనే లేదు. మరి అది నిజంగా అనుకున్నటువంటి వాడైతే ఏం చేయాలి వాడు? రాజ్యం మీద నాకు దాని మీద ఏమీ దృష్టి లేదని అనుకో. విభీషణుడిని పిలిచిన ఆయన రాజ్యంతో తీసుకొని వాడికి వాడిని చేసేయచ్చు కదా. సీతతో కూడా నాకేం పనులు అనుకున్నా అనుకున్నటువంటి వాడి యుద్ధం ఆపేసి వెళ్ళి, నాయన నీ భార్య నువ్వు తీసుకో అయిపోయింది నాకు అని చెప్పి రాముడికి అప్పచెప్పచ్చు. వాడు నిజంగా వైరాగ్యం అయితే ఆ పని చేయాలి. వాడు నిజంగా వైరాగ్యం కాదు, పాడు కాదు. అందుకని శ్మశాన వైరాగ్యం అంటారు దాన్ని. యద్యహం భ్రాతృహంత్ర భ్రాతృహంతారం నహన్ యుధిరాఘవం నను మే మరణం శ్రేయ నచేదం వ్యర్థ జీవితం. నేను యుద్ధంలో నా తమ్ముణ్ణి చంపినటువంటి వాణ్ణి కనుక చంపలేకపోతే నా జీవితం నిరర్ధకం అయిపోయినటువంటిది అవుతుంది. అంటే అర్థమేమిటి? నేను మళ్ళీ యుద్ధం చేస్తాను అర్థం. ఇంతకుముందు ఏం చెప్పాడు? నాకు ఇవన్నీ వీటితో పనే ఉంది, రాజ్యంతో పనే ఉంది, సీతతో పనే ఉంది, అసలు ప్రాణం వదిలేస్తాను అని కదా ఇంతకుముందు చెప్పింది. ఇప్పుడు నా తమ్ముణ్ణి చంపినటువంటి వాడిని కనుక నేను యుద్ధంలో చంపకపోయినట్లయితే నా జన్మ నిరర్ధకం అంటున్నాడు. ఇంతకు ముందు జన్మలో కూడా హిరణ్యకశిపుడుగా ఉన్నప్పుడు వీడు రావణాసురుడు, వాడు తమ్ముడు హిరణ్యాక్షుడు అంటే ఇప్పుడు కుంభకర్ణుడు అంతకుముందు హిరణ్యాక్షుడు అనమాట వాడు. వాడు ఇలాగే విష్ణు ఎక్కడ ఉన్నాడు వాడు చంపేస్తాను, వాడు అన్ని చేసి చాలా పనులు చేసి చివరికి వరాహావతారం పెట్టి ఆయన సంహరించాడు. అప్పుడు వీడు నా తమ్ముడిని చంపినటువంటి ఆ శ్రీహరి ఎక్కడున్నా సరే వెతికి వాడిని చంపొస్తాను బయలుదేరాడు హిరణ్యకశిపుడు. అన్ని లోకాలు వెతికాడు, వైకుంఠానికి కూడా వెళ్ళాడు, ఎక్కడా కనబడలేదు. తిరిగి వచ్చి అసలు ఉట్టిదే రాసి అసలు విష్ణువు లేడు, పాడలేడు. విష్ణు అనేటువంటి వాడు ఉడికి మిత్, చాలామంది అంటున్నారు రేపుడు కూడాను మైథాలజీ, ఊరికే మిత్ అనమాట. అంతే ఊరికే అలా చెప్తారు కానీ విష్ణు ఎక్కడున్నాడు అసలు? నేను అన్న అన్ని లోకాలు వెతికొచ్చాను, లేడు అన్నాడు. అంటే ఒరే అబ్బాయి, నువ్వు ఎందుకురా బయలుదేరావు అసలు? నువ్వు ఏం చెప్పి బయలుదేరావు అంటే నా తమ్ముడిని చంపినటువంటి వాడిని చంపుతాను, నేను తమ్ముడిని చంపడం నిజమా అబద్ధమా అని అడిగాడు. మరి నీ తమ్ముడిని చంపడం నిజమే కాదురా, మరి వాడిని తమ్ముడిని చంపాడనే కదా వాడిని చంపుతాను బయలు. ఇప్పుడు అసలు వాడే లేడంటున్నాడు అసలు, నీకు ఏమన్నా సెల్ఫ్ కాంట్రడిక్టరీ అనమాట. అలాగే వీడు కూడా అలాంటి వాడు, వాడే కదా మీరు, వీడు వాడే వీడు ఇప్పుడు ఎలా అంటున్నాడు వీడు. అద్యైవతం గమిష్యామి దేశం యత్ర అనుజోమమ నహి భ్రాతృన్ సముత్స్మృత్య క్షణం జీవితముత్సహే. నా కుంభకర్ణుడు ఎక్కడికైతే నా తమ్ముడు వెళ్ళాడో ఇప్పుడు నేను అక్కడికే వెళ్తాను వెంటనే, వాడిని వదిలి నేను ఒక క్షణం కూడా జీవించలేను. అంటే వీడు ఎక్కడికి వెళ్తా అన్నట్టు, అంటే యుద్ధ క్షేత్రానికి వెళ్తానా అంతేగా. తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు వాడు, అంటే నేను కూడా ఎప్పుడు తిరిగి వెళ్తా అటువంటి దేవుడు. అజీవతం గమిష్య అజీవ ఇవాళ వెళ్ళిపోతాను అంటున్నాడు. దేవాహిమాం హసిష్యంతి దృష్ట్వా పూర్వాపకారిణం కథం ఇంద్రం జయిష్యామి కుంభకర్ణ హతేత్వయి. ఓరి కుంభకర్ణ, నువ్వు అలా వెళ్ళిపోయావు అర్ధాంతరంగాను, ఇప్పుడు దేవతలు నన్ను చూసి నవ్వుతారా? ఇంతకుముందు నువ్వు నేను కలిసి వాళ్ళ తాట తీసాం మనం, మనం అంటే భయపడేట్టుగా చేసాం, వణిగిపోయేట్టుగాను. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు. మాం దృష్ట్వా
నన్ను చూసి నవ్వుతారు దేవతలు. పూర్వాపకారిణం, పూర్వం వాళ్ళకి మనం అపకారం చేసాం, వాళ్ళని జయించాము, వాళ్ళని సాగొట్టాము, అలా చేసినటువంటి వాళ్ళం. ఇప్పుడు నేను నువ్వు లేకుండా నువ్వు కాస్త వధింపబడ్డావు, నువ్వు లేకుండా ఇంద్రుడు గారిని ఎలా జయిస్తాను నేను ఇప్పుడు అంటున్నాడు. అంటే ఏమిటి, వీడు ఆ ఇంద్రుడిని జయించింది, దేవతలను జయించింది, అంతా కూడాను కుంభకర్ణుడిని వాళ్ళని చోటు చూశానమాట. తదిదం మామను ప్రాప్తం విభీషణవచ శుభం యదజ్ఞానమయ అజ్ఞానాన్ మయా తస్య గృహీతం న గృహీతం మహాత్మనః. వాడు తమ్ముడు విభీషణుడు పాపం మంచిగా చెప్పాడు, కానీ అజ్ఞానం వల్ల నేను వాడు చెప్పినటువంటిది ఆచరించలేదు, అందుకే ఇలా అయిపోయింది అంటున్నాడు. మరి ఇది వైరాగ్యమే, పోనీ ఇప్పుడు ఆచరించవచ్చు కదా, పోనీ ఇప్పుడైనా సరే. ఇంగ్లీష్లో సాగుతుంది బెటర్ లేట్ దాన్ నెవర్ అని. పోనీ ఇప్పుడు అయిపోయింది, మిగిలిన వాళ్ళు ఉన్నారుగా, మరి మిగిలిన కొడుకులు ఉన్నారు, మిగిలిన తమ్ముళ్ళు ఉన్నారు, మిగిలినటువంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళైనా రక్షింపబడతారు కదా. ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని వాడు చెప్పినట్టు విని ఆ సీతమ్మ తీసుకెళ్ళి అప్పచెప్పే శరణు పెడితే ఇంతటితో యుద్ధం అయిపోతుంది, వాళ్ళందరూ రక్షింపబడతారు, తాను కూడా 10 కాలాల పాటు ఉండొచ్చు, విభీషణుడు కూడా సంతోషిస్తాడు, వాడిని కూడా చేయొచ్చు. అదేమనుకోడు, కానీ అప్పుడు విభీషణుడు చెప్పాను నేను, వాడు చెప్పాడు కానీ నేను వెళ్ళలేదు, అందువల్ల ఇలా అయిపోయింది అంటే ఏ లాభం. విభీషణవచస్తావత్ కుంభకర్ణ ప్రహస్తయో వినాశో అథ వినాశోయం సముత్పన్నో మాం వ్రీడయతి దారుణ. ఏమిటంటే ఆ విభీషణుడి యొక్క మాట విని తలుచుకుంటే, వాడు చెప్పింది వినుంటే ఈ ప్రహస్తుడు కుంభకర్ణుడు వీళ్ళు దారుణంగా ఇలా హతులయ్యేటువంటి వాళ్ళు కాదు కదా, అది తలుచుకుంటే నాకు సిగ్గుస్తుంది అంటున్నాడు. తస్యాయం కర్మణ ప్రాప్తో విపాకో మమ శోకదః యన్మయా ధార్మిక ధార్మిక శ్రీమాన్ స నిరస్తో విభీషణః. నేను ధర్మపరాయణుడైనటువంటి విభీషణుణ్ణి ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాను కదా, ఆ వెళ్ళగొట్టేసినటువంటి దాని యొక్క ఫలితమే ఈ విధంగా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజమే, మరి వాడు చెప్పింది వినకపోగా వాడిని చంపేస్తాను, నువ్వు వెళ్ళిపో దేశం నుంచి అన్నాడు కదా. మరి ఇది బహువిధం ఆకుల అంతరాత్మ కృపణమతీవ విలప్య కుంభకర్ణం. ఈ విధంగా కుంభకర్ణుడి యొక్క మృత్యు వల్ల అన్ని విధాల ఆకులమైనటువంటి అంతరాత్మలో చాలా వ్యాకులమైపోయినటువంటి వాడై న్యపదపి దశానో భృశార్థస్థం అనుజం ఇంద్రరీపం హతం విదిత్వా. ఈ ప్రకారంగా దీనంగా చాలా విలపించాడు, చాలా శోకించాడు. ఇంద్రశత్రువైనటువంటి కుంభకర్ణుడి యొక్క వధ అనేటువంటిది తలుచుకుని భూమి మీద పడి మళ్ళీ దొళ్ళి మరీ ఏడుస్తున్నాడు అన్నమాట వీడు రావణాసురుడు. దాంతో 68వ సర్గ పూర్తయింది, ఇప్పుడు 69వ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం. అంటే మూర్ఖత్వానికి అంతులేదు వీడికి. తన శ్రేయస్సు కోరి చెప్పినటువంటి విభీషణుడు కాస్త వెళ్ళగొట్టేశాడు, అంత గర్వం నాకేమవుతుంది, అన్నేం చేస్తారనేటువంటి ఒళ్ళు పొగరుతాం. ఇప్పుడేమో వాళ్ళందరూ చనిపోయారు, ఇంకా కుంభకర్ణుడు కూడా చనిపోయినప్పుడు భయం లోపల, ఇంకేముంది అని భయం. ఇంక ఇప్పుడు నాకు ఎవడు రక్షిస్తాడు, వాళ్ళంతటి వాళ్ళు వాడినే చంపితే ఇక నన్ను చంపడా. అందుకని అనుకున్నప్పుడు వెళ్ళి శరణు వేడచ్చు కదా, విభీషణుడు శరణు వేడితే ఆయన శరణిచ్చాడు కదా ఆయన, కానీ తను కూడా వెళ్ళి శరణు వేడచ్చు. మళ్ళీ అక్కడ మనసు ఒప్పదు, అక్కడ మళ్ళీ అహంకారం, అది రజోగుణం అంటే అదే. అందుకని రజోగుణానికి వాడు చిహ్నం, వాడు పరాకాష్ఠవాడు. ఏం విలపమానస్య రావణస్య దురాత్మన శ్రుత్వా శోకాభిభూతస్య త్రిశిరావాక్యమబ్రవీత్. ఈ విధంగా దురాత్ముడైనటువంటి రావణుడు విలాపం విలపిస్తున్నాడు,
శోకంలో కూరుకుపోయి ఉన్నాడు. వాడితో వాడి కొడుకు అయినటువంటి త్రిశిరుడు వచ్చి అంటున్నాడు, ఏవమేవ మహావీర్యో హతోనస్తాతం తాతమధ్యమ నదు సత్పురుష రాజన్ విలపంతి యథా భవాన్. ఓ రాజా అంటే తండ్రితో అంటున్నాడు వాడు త్రిశిరుడు, మా మీ యొక్క అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి వాడైనటువంటి కుంభకర్ణుడు మా చిన్నాన్న యుద్ధంలో వధింపబడ్డాడు. వాడు చాలా పరాక్రమవంతుడు అయినప్పటికీను కానీ మీరు ఈ రకంగా విలపించడం అనేటువంటిది అంటే శ్రేష్ఠులైనటువంటి వాడు చేయాల్సిన పని కాదు. మీలాంటి శౌర్యవంతులైనటువంటి వాడు ఇలా విలపిస్తూ కూర్చుంటారా? అయితే ఏం చేయాలంటున్నాడు వాడు, నూనం త్రిభువనస్యాపి పర్యాప్త త్వం అసి ప్రభో నకస్మాత్ ప్రాకృతైవ శోచస్యాత్మ ఆత్మానం ఈదృశం. నువ్వు మూడు లోకాలకి కూడా నాధురమైనటువంటి దానికి సమానమైనటువంటి వాడు, నువ్వు కాగలిగినటువంటి వాడివి. మూడు లోకాలు భూలోకం భూర్లోకం సువర్లోకం, మూడు లోకాలు అన్నిటికీ నువ్వు ప్రభు అయినటువంటి వాడివి, అలా కావలసినటువంటి వాడివి. ఈ రకంగా వ్యాకులమైనలాగ శోకించడం అనేటువంటిది బాగోలేదు. బ్రహ్మదత్తాస్తి సే తే శక్తి కవచం సాయకో ధను. నీకు బ్రహ్మగారు ఇచ్చినటువంటి కవచం ఉంది, బ్రహ్మగారు ఇచ్చినటువంటి ధనుస్సు ఉంది, బ్రహ్మగారు ఇచ్చినటువంటి శక్తి ఆయుధం ఉంది నీ చేతిలో. సహస్రకర సంయుక్తో రథో మేఘ సమస్వన. అలాగే మేఘాలలాగా మేఘం ఎలా అయితే ఉంటుందో అలాగా అంత బాగా నాదం చేసేటువంటి కొన్ని వేల కరములు అంటే గాడిదలు లాగేటువంటి రథం ఉంది నీకు. అటువంటి రథం కూడా ఉంది, దివ్యమైనటువంటి రథం. త్వయా సకృద్ధి శస్త్రేణ విశస్త దేవతానవాహ స సర్వాయుధ సంపన్నో రాఘవం శాస్త్రమర్హసి. నీకు దివ్యమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, దేవతల్ని గంధర్వుల్ని వాళ్ళందరినీ కూడా నువ్వు ఆ ఆయుధాలతో వాళ్ళందరినీ ఇంతకుముందు శాసించావు. అలాంటి వాడివి నువ్వు, ఆ రాముణ్ణి శాసించడం కష్టమే ఉంది నువ్వు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళంతకంటే పరమ మూర్ఖులు అన్నమాట వాడు. కుంభకర్ణుడి చంపినటువంటి వాడికి వీళ్ళు లెక్క వాళ్ళకి తెలుసుకోవాలని, వాడి కొడుకులేక వాళ్ళు వాడికంటే మూర్ఖులు అన్నమాట వాడు. తండ్రిని మించిన మూర్ఖులు అన్నమాట ఈ కొడుకులు. అందుకని వాడు వీడిని మళ్ళీ ఎక్కడో వస్తున్నారు. నీ దగ్గర బ్రహ్మగారు ఇచ్చినటువంటి కవచం ఉంది, ఆయన ఇచ్చినటువంటి ధనుస్సు ఉంది, ఆయన ఇచ్చినటువంటి రథ ఉంది, ఇవన్నీ దివ్యమైనటువంటివి ఉన్నాయి. ఆ రాముడిని ఎంతసేపు నువ్వు శాసించను, నువ్వు శాసించగలవు లే అంటున్నారు వాడు. కామం తిష్ట మహారాజ నిర్గమిష్యామ్యహం రణే ఉద్ధరిష్యామి తే శత్రున్ గరుడ పన్నగాని వా. వీడు గొప్పలు వీడు చెప్తున్నాడు, ఓ మహారాజా నువ్వు కనుక ఆజ్ఞాపిస్తే నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్తాను. గరుత్మంతుడు పాముని తినేసినట్టుగా శత్రువులు అందరినీ కూడా తినేస్తాను, అందరినీ కూడా చంపేసేస్తాను, నీకేం నువ్వు ఇక్కడ ఉండు నువ్వు అన్నాడు వాళ్ళ నాన్నని. ఓ మహారాజా మీరు ఇక్కడే ఉండండి, మా నాకు ఆజ్ఞాపం వీడొక్కడే వెళ్తట పోటుగాడులాగా, మీరు ఇక్కడే ఉండండి నాకు ఆజ్ఞాపించండి. గరుత్మంతుడు పాములు తినేసినట్టుగా నేను వాళ్ళందరినీ కూడా నాశనం చేసి వచ్చేస్తానంటున్నాడు వీడు త్రిశూరుడు. వాడి మూడు తలకాయలున్నా ఒకదాంట్లో కూడా బుద్ధి లేదన్నమాట వాడికి. మూడు తలకాయలున్నాయి పాపం, అయినా ఏం బుద్ధి పనిచేట్టారు వాడికి. శంబరో దేవరాజేన నరకో విష్ణునాయథ తయాద్య సయితారామో మయా యుధి నిపాదిత. వీడు ఉదాహరణలు ఎవరు తీసుకుంటాడో తెలిసినా, శంబరాసురుడు దేవరాజు అయినటువంటి ఇంద్రుడి చేత ఎలా చంపబడ్డాడో, నరకుడు అనేటువంటి వాడు విష్ణువు చేత ఎలా వధింపబడ్డాడో అలాగా నేను రాముడిని వధించి వస్తానన్నాడు. ఏమైనా వాడికైనా అర్థం ఉందేవాడికి?
విష్ణు నరకుడు అనేటువంటి భయంకరమైన రాక్షసుని చంపేట అలాగా వీడు రాముడిని చంపుతాడట. మరి ఆ రాముడు విష్ణు అటువంటి తెలియదు వీడికి. అని ఆ ఉదాహరణను చెప్తున్నాడు. శ్రుత్వాతిశిరస్వాక్యం రావణో రాక్షసాధిప పునర్జాతమివాత్మానం మన్యతే కాలచోదిత. వీడు రావణాసుడికి వీడు ఎంత పరమ కడుతుడు. వాడు ఆ కొడుకు అలా మాట్లాడినా వరే నవరు మీద కుంభకర్ణుడి చచ్చిపోతే నువ్వెంతరా అనద్దా అని అనలేదు. వాడు ఎప్పుడైతే ఇలా చెప్పాడో రావణాసుడికి మళ్ళీ కొత్త జన్మ వచ్చినట్టు అనిపించింది వాడికి, పునర్జన్మ వచ్చినట్టు అనిపించింది వాడికి. అంత ఉత్సాహం వచ్చేసింది వాడికి. ఇంకా ఏడుపంతా మానేసేసి లేపాడు. అదే శ్మశాన వైరాగ్యం అంటే ఇందా చెప్పాక శ్మశాన వైరాగ్యం అని. మళ్ళీ వీడికి మళ్ళీ వీడి కొత్త జన్మ వచ్చినట్టుగా వచ్చింట, పునర్జన్మ వచ్చినట్టుగా. సుత్వా త్రిశిరసో వాక్యం దేవాంతక నరాంతకౌ అధికాయశ్చ తేజస్వి బభూవుర్యుద్ధహర్షితాః. త్రిశిరసుడు ఆ త్రిశిరుడు చెప్పినటువంటి మాట వినేప్పటికీ వాళ్ళకి ఉత్సాహం వచ్చేసింది. దేవాంతకుడికి నరాంతకుడికి అధికాయుడు ఉన్నారే వాళ్ళు, వాళ్ళకు కూడా యుద్ధోత్సాహం వచ్చేసిందనమాట. అంటే పోయే కాలం వచ్చిందనమాట వాళ్ళకి. అందరూ కట్టకట్టుకుని పోదామని ఒకసారే. తదో అహం అహమిత్యేవం గర్జంతో నైరుతర్షభ రావణస్య సుతా వీర శక్రతుల్య పరాక్రమా. వీళ్ళు పరాక్రమం కలిగినటువంటి వాళ్ళే, ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు, రావణాసుడి కొడుకులు కూడా అయితే అయ్యారు. కానీ ఇప్పుడు వీళ్ళు నాన్న నన్ను నేను వెళ్తాను అంటే నాన్నగారు నేను వెళ్తాను అని మొదలెడుతున్నారు. నేను వెళ్తాను ముందు నేను వెళ్తాను అంటే వాడి చేతిలో ముందు నేను తెస్తాను అంటే నేను తెస్తాను అర్థం అనమాట. అది వాడికి అర్థం కావట్లేదు, మూర్ఖులు అనమాట వాళ్ళు. అంతరిక్ష కథా సర్వే సర్వే మాయా విశారదా సర్వే త్రిదశి దర్పఘ్న సర్వే సమరదుర్గం దుర్మదా. అయితే వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు అని చెప్తున్నాడు వాల్మీకి. వీళ్ళందరూ కూడా మాయాయుద్ధం బాగా తెలిసినటువంటి వాళ్ళు. ఆకాశంలో ఎగిరిపోతారు, మాయాయుద్ధం చేస్తారు. వీళ్ళందరూ కూడా దేవతల్ని ముప్పుతిప్పలు పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా. సర్వే సుబల సంపన్న సర్వే విస్తీర్ణ కీర్తయ. వీళ్ళందరూ కూడా చాలా బలం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా మంచి కీర్తి, మరి దేవతల్ని జయించారంటే చాలా కీర్తి కలిగినటువంటి వాళ్ళు. సర్వే సమరమాసాద్య నశ్రూయంతే స్మనిర్జితా. ఇంతకుముందు ఎప్పుడు ఏ యుద్ధాలను ఓడిపోలేదు వీళ్ళెవాళ్ళు కూడా. అది వీళ్ళ క్వాలిఫికేషన్. ఇంతకుముందు ఎప్పుడు ఓడిపోలేదు ఏ యుద్ధాలను, దేవతలతో ఓడిపోలేదు, ఎవరితో ఓడిపోలేదు. దేవైరపి సగంధర్వై సకిందర మహోరగై సర్వే సర్వే అస్త్రవిదుషో వీరా సర్వే యుద్ధ విశారదా. ఎవరి చేతిలో ఓడిపోలేదు, ఎందుకంటే అస్త్రాలన్నీ తెలుసు వీళ్ళకి. యుద్ధంలో బాగా అరిచేరినటువంటి వాళ్ళు, అస్త్రాల ప్రయోగంలో అరిచేరినటువంటి వాళ్ళు. సర్వే ప్రవర విజ్ఞాన సర్వే లబ్ధవరాస్తదా. పైగా వీళ్ళందరూ కూడా వరాలు పొందినటువంటి వాళ్ళే. వీళ్ళలాగా రావణాసురుడే కాకుండా రావణాసురు కొడుకులు, రావణాసురు తమ్ముళ్ళు, వీళ్ళందరూ కూడా మొదట బాగా చాలా పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, బలం చాలా బలం కలిగినటువంటి వాళ్ళు, అస్త్రశస్త్రాలన్నీ కూడా బాగా ప్రయోగం చేయగలిగినటువంటి వాళ్ళు, ఏ యుద్ధంలోనూ ఎప్పుడూ వెనక దిగినటువంటి వాళ్ళు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళు. పైగా ఇంకోటి లబ్ధ వరాహ, వరాలు కూడా పొందారు వాళ్ళు. ఒక రావణాసురుడు ఒక్కడే కాదు, రావణాసురుడు కుంభకర్ణుడు ఇంద్రజిత్తు ఆ ముగ్గురే కాకుండా వీళ్ళందరూ కూడా శివుడి చేత లేకపోతే బ్రహ్మగారి చేత వరాలు పొందినటువంటి వాళ్ళే. అందుకని అందుకు వీళ్ళకి అంత దర్పం అన్నమాట. మరి అన్ని వరాలు పొందినటువంటి వాడు వాడు పోయాడు కదా అది తెలియదు మళ్ళీ. అది గుర్తుపెట్టుకోవట్లే వీళ్ళు. మాకు వరాలు ఉన్నాయి అనుకుంటున్నారు. వరాలుంటే మాత్రం అధర్మం వైపు ఉన్నారు. అదే అసలు అక్కడ ఉన్నటువంటి రహస్యం. ధర్మము లేనటువంటి వాడు, ధర్మం తప్పినటువంటి వాడు, అధర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని వరాలున్నా ఎంత బలం ఉన్నా ఏమున్నా సరే వాళ్ళకి ఓటమి తప్పదు అనడానికి ఇదే ప్రమాణం మనకి.
మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. చాలా బలంగా అయినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ ధర్మం తప్పి ఇతరులకు హాని కలిగించేటువంటి వాళ్ళు అయితే వాళ్ళకు లిమిట్ ఇస్తాడు భగవంతుడు. ఆ లిమిట్ దాటిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండరు వాళ్ళు. అది వాళ్ళు జరిగేటువంటిది. అందువలన వీళ్ళందరూ వీడికున్న క్వాలిఫికేషన్స్ చూసుకుంటున్నారంతే. సతైస్తథా భాస్కర తుల్యవర్చసై సుతైర్వృత శత్రుబల శ్రియార్దనై రాజరాజ మఘవాన్య యథామరై వృతో మహాదానవ దర్పదాసనై దర్పనాసనై. ఇంకా రావణాసురుడు, ఓహ్ నా కుమార్ నా కొడుకులు ఉన్నారు, ఇక్కడ నా తమ్ముళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఇలాంటివి ఇలా బలం కలిగినటువంటి వాళ్ళు, భాస్కర తుల్య వర్చస్సు, సూర్యుడు లాంటి వర్చస్సు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు శత్రువుల యొక్క బలాన్ని హరించేటువంటి వాళ్ళు. తర్వాత దానవులు అలాంటి వాళ్ళందరినీ కూడా ఇతర వాళ్ళందరినీ కూడా వాళ్ళ దర్పాన్ని అందరినీ కూడా తీసేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరితో వృత వాళ్ళందరూ చుట్టుముట్టున్నారు. ఇంకా వీడికి మళ్ళీ ధైర్యం వచ్చేసింది. సపుత్రాన్ పరిష్వద్య సంపరిష్వద్య భూషయిత్వా చ భూషణై ఆశీర్భిశ్చ ప్రశస్తాభిప్రేషయామాస వైరణే. ఇంక వీడేం చేశాడంటే, వాడు ఆ విభీషణుడు మన కుంభకర్ణుడు పంపించినట్టుగానే వీళ్ళందరికీ కూడా అందరికీ హారాలు హీరాలన్నీ అలంకరించి కొడుకులందరికీ కొడుకులకి తమ్ముడికి, అప్పటికే వాళ్ళు బోలంత బంగారం పెట్టుకున్నారు, ఇంకాస్త బంగారం అని పెట్టి ఇంకా కవచాలు కవచాలని తొడిగి వాళ్ళకి ఆశీస్సులు ఇచ్చి పంపించాడు ఇద్దరికి. అలాగే వెళ్ళు రండి అని చెప్పి పంపించాడు. అంటే తను వెళ్లకుండా వాళ్ళ బై ఛాన్స్ వీళ్ళు గెలిస్తే గెలవచ్చు అని వాడి ఉద్దేశం. వాడి యొక్క లాజిక్ ఎలా ఉందంటే, లోపల ఒక పక్కన భయం లోపల, కుంభకర్ణుడు తెచ్చిపోయాడు భయం లోపల, దుఃఖం భయం ఇవన్నీ ఉన్నాయి. కానీ పైకి వీళ్ళు ఇంతమంది మహావీరులు, మరి వీళ్ళందరూ మహాపరాక్రమవంతులు, ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళందరూ ఒకసారి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి రామలక్ష్మణ్ని వాళ్ళు సంహరించి వచ్చేస్తే బై ఛాన్స్ మనకు భయం లేదు అని అనుకుంటున్నాడు వాడు. అంత పరమమూర్ఖుడు వాడు అని పంపించాడు వాడు. యుద్ధాన్మత్తం చ మత్తం చ భ్రాతరౌ చాపి రావణ రక్షణార్థం కుమారాణాం ప్రేషయామాస సంయుగే. ఆ మహాపార్శుడు మహోదరుడు రావణాసురుడు తమ్ముళ్ళు ఉన్నారే, వాళ్ళు యుద్ధోన్మత్తులు, అంటే బాగా యుద్ధం అంటే బాగా వాళ్ళకి చాలా ఇష్టం, కైపెక్కినటువంటి యుద్ధం అంటే వాళ్ళకి, అలాంటి వాళ్ళు. వాళ్ళని వాళ్ళకి రక్షకులుగా తన కొడుకుల్ని మొత్తం ఆరుగురిని పంపించాడు యుద్ధంలో. తే అభివాద్య మహాత్మానం రావణం లోకరావణం కృత్వా ప్రదక్షిణం చేయ మహాకాయ ప్రతస్థిరే. వాళ్ళందరూ భయంకరమైనటువంటి ఆ టీం అందరూ ఉన్నారే, తమ్ముళ్ళిద్దరు కొడుకులు నలుగురు, ఈ మొత్తం టీం అంతా కూడా వాళ్ళందరూ కూడా రావణాసురుడికి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఆశీస్సులు పొంది బయలుదేరారు. సర్వౌషధీభిర్గంధైశ్చ సమాలభ్య మహాబలాః నిర్జగ్ముర్ నైరుత శ్రేష్ఠ షడేతే యుద్ధకాంక్షిణః. యుద్ధం చేద్దామనేటువంటి బాగా కాంక్ష, అంటే బాగా తీయటం ఉందన్నమాట, తీరలేదు వీళ్ళకి. ఈ ఆరుగురు కూడా వాళ్ళు అనేకమైనటువంటి ఔషధులు యొక్క సుగంధాన్ని పీల్చుతూ వాటి వల్ల బాగా మంచి ఇది పొందినటువంటి వాళ్ళై, వాళ్ళు అతికాయుడు త్రిశురుడు అతికాయుడు దేవాంతకుడు నరాంతకుడు మహోదరుడు మహాపాశుడు ఆరుగురు కూడా వాళ్ళు యుద్ధం కోసం బయలుదేరి వెళ్ళారు. తదా సుదర్శనం నాగం నీలజీమూత సన్నిభం ఐరావత కులే జాతం ఆరురోహ మహోదర. వీళ్ళ మహోదరుడు ఒక పెద్ద ఏనుగుంది, అది ఐరావత కులే జాతం, ఇంద్రుడి యొక్క ఏనుగైనటువంటి ఐరావతం ఉంది, ఆ వంశంలో పుట్టినటువంటిది ఐరావతుడి యొక్క వంశంలో పుట్టినటువంటి ఏనుగు, దాని పేరు సుదర్శనం అనేటువంటి ఏనుగుట. వీడి మహోదరుడు ఆ సుదర్శనాన్ని ఎక్కాడు. అది ఎలా ఉంది, నీల జీమూత సన్నిభం, నల్లని కారుమబ్బులా ఉందా ఏనుగు,
అది ఎక్కాడు వీడు. వీడు అలాగే ఉన్నాడు కర్మబులాగే. సర్వాయుధ సమాయుక్త స్థూణీభిశ్చాప్య అలంకృత రరాయి గజమాస్థాయ సవితేవాస్తమూర్ధని. వీడు ఎలా ఉన్నాడంటే మిట్ట మధ్యాహ్న సూర్యుడిలాగా. వీడు అన్ని ఆయుధాలు అవన్నీ కూడా పెట్టుకొని ఆ ఏనుగు మీద ఎక్కి మంచి తీవిగా ఉన్నాడు. వీడు ఎవడు? ఈ మహోదరుడు. హయోత్తమ సమాయుక్తం సర్వాయుధ సమాకులం ఆరురోహ రథశ్రేష్టం తిసిరా రావణాత్మజ. వీడు వెనకాల ఈ రావణుడి కొడుకైనటువంటి తిసిరుడున్నాడే, వాడు ఉత్తమమైనటువంటి గుర్రాలతో కట్టుబడినటువంటి ఒక రథం ఉంది, అన్ని ఆయుధాలతో ఉన్నటువంటిది. ఆ రథాన్ని ఎక్కాడు వాడు. త్రిశిర రథమాస్థాయ విరరాజ ధనుర్ధర సవిద్యుదుల్క సజ్వాల సేంద్రచాప ఇవాంబుద. వీడు ఎలా ఉన్నాడంటే మంచి ధనుసు ధరించి ఆ రథం ఎక్కినట్టే. వీడు ఎలా ఉన్నాడు త్రిశిరుడు ఎలా ఉన్నాడంటే ఇంద్ర ధనుస్సు ఉంటుందే అలాగా సేంద్రచాప ఇవాంబుద. అంబుద అంటే మబ్బులు, మంచి నీటితో నిండినటువంటి మబ్బులు. అలా మబ్బుల మధ్యలో ఉన్నటువంటి ఇంద్రధనుస్సులాగా వీడు మంచి బ్రహ్మాండంగా వెలుగుతున్నట్టు వీడు త్రిశిరుడు. త్రిభి కిరీటై తిసిరాహ, మూడు తలకాయలాగా తాయి, ఒక తలకాయకు ఒక కిరీటం తప్ప మూడు కిరీటాలు ధరించాడు వీడు. తలకు ఒక కిరీటం, మరి మూడు తలకాయలు మూడు కిరీటాలు ధరించాడు. ఎందుకని త్రిభి కిరీటై శిరా సుభే రథోత్తమే హిమవానివ శైలేంద్ర త్రిభి కాంచన పర్వతై. ఎలా అయితే హిమవత్ పర్వతం హిమాలయంలో మూడు పెద్ద పెద్ద శిఖరాలతో ఉన్నటువంటి హిమాలయ పర్వతంలాగా ఉన్నట్టు వీడు మూడు తలకాయలతో, ఆ తలకాయల మీద మూడు ముకుటాలతో అన్నమాట వీడు కిరీటాలతో. అతికాయో అతి తేజస్వి రాక్షసేంద్ర సుతస్తుత ఆరురోహ రథశ్రేష్ట సర్వధ రథశ్రేష్ట శ్రేష్ట సర్వధనుష్మతాం. ఇంకా వీడు అతికాయుడు, వాడు రాక్షసుడు, వాడు రావణాసుడు కొడుకేవాడు. వాడు కూడా ఉత్తమమైనటువంటి రథం ఎక్కాడు వాడు. సుచక్రాక్షం సుసంయుక్తం స్వనుకర్షం సుకూబరం తుణీబాణాసనైర్దీప్తం ప్రసాదివా అకులం పరిఘాకులం. వీడు మంచి, వీడు ఎక్కినటువంటి రథం ఉందే చక్కటి పెద్ద పెద్ద చక్రాలు ఉన్నటువంటిది, మంచి జాతి గుర్రాలు దాన్ని లాగుతున్నాయన్నమాట వాటిలో. అలా ఉన్నాడు వాడు. వాటిని వాడు ఎలా ఉన్నాడంటే మంచి శ్రేష్టమైనటువంటి దీంతో చేయబడినటువంటి ధనుస్సు అన్నమాట, అటువంటి దాన్ని పట్టుకున్నాడు. దానికి తూణీరములు, మంచి బాణాలతో నిండి ఉన్నటువంటి ఆ తూణీరాలు కూడా అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్దవి, ప్రమాణంతో ఉన్నటువంటివి అవన్నీ కూడా. అలాగే ప్రాస ఖడ్గ పరిఘ ఇలాంటి ఆయుధాలన్నీ ఉన్నాయి ఆ రథంలో. ఏ ఆయుధంగా అంటే ఆయుధాలన్నీ కూడా రథంలో ఉన్నాయి. ఆ రథాన్ని ఎక్కాడు అన్నమాట. స కాంచన విచిత్రేణ కిరీటేన విరాజిత భూషణైశ్చ బభౌ మేరు ప్రభాభిరివ భాసయన్. పైగా ఎలా ఉన్నాడంటే త్రిశిరుడు మంచి బ్రహ్మాండమైనటువంటి ఆభరణాలు అన్నీ ధరించి ఉన్నాడు వాడు. మేరుపర్వతంలాగా ఉన్నాడన్నమాట వాడు, అలా ఉన్నటువంటి వాడు. వీడు అతికాయుడు మేరుపర్వతంలా ఉన్నాడు. వాడి పేరే అతికాయుడు. చాలా పెద్ద శరీరం కలిగినటువంటి వాడు, ఒక మేరుపర్వతంలాగా అలా ఉన్నాడన్నమాట వాడు. సర్రాజరథే తస్మిన్ రాజసూనుర్ మహాబల మృతో నైరుత శార్దూలైర్ వజ్రపాణిరివామరై. ఎలా అయితే వజ్రపాణి వజ్రం చేతిలో పుట్టుకున్నటువంటి ఇంద్రుడు
దేవతలతో కూడా బయలుదేరతాడు. వీడు ఆ విధంగా చుట్టూ ఉన్నటువంటి రాక్షస సైన్యంతో చుట్టూ ఉన్నటువంటి వాడే వీడు రథం మీదకి బయలుదేరాడు. గృహీత్వా ప్రాస ముల్కాభం వీరరాజ నరాంతక, ఇంకోటి ఉన్నాడు కదా రావణాసుడు కొడుకు నరాంతకుడు, వాడు చేతిలో ఉల్క లాంటి ప్రాసం అనేటువంటి ఆయుధాన్ని పట్టుకున్నాడు వాడు చేతిలో. శక్తిమాదాయ తేజస్వి గుహ సికిగతో యథా, ఎలాగంటే వాడు కార్తికేయుడు, గుహుడంటే కార్తికేయుడు, కార్తికేయుడిలాగా అంత తేజస్తో ఉన్నట్టు వీడు కూడాను. వాడు ఒక పెద్ద శక్తి ఆయుధం పట్టుకున్నాడు వాడు, అది పట్టుకుని వాడు బయలుదేరాడు. దేవాంతక సమాదాయ పరిఘం హేమభూషణం, ఇంకోటి దేవాంతకుడు ఉన్నాడు కదా వాడు, వాడు బంగారంతో పిడి ఉన్నటువంటి పరిఘాయుధం పట్టుకున్నాడు వాడు. పరిగృహ్య గిరిం దోర్భ్యాం వపుర్ విష్ణోర్ విడంబయన్, వీడు ఎలా ఉన్నాడంటే చేత్తో సముద్రమంథనం అప్పుడు మందరాచలాన్ని ఆ మందర పర్వతాన్ని పైకి ఎత్తి పట్టుకున్నటువంటి విష్ణువులాగా ఉన్నట్టు వీడు, అలా ఉన్నట్టు వీడు. మహాపార్శ్వో మహాతేజ గదా మాదారి వీర్యవాన్, ఇక మహాపార్శ్వడు ఉన్నాడు. మహాపార్శ్వడు అంటే వాడి పేరు పెద్ద పార్శ్వం, వాడి పక్క ఇటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద ఉంటాయన్నమాట, అలాగా వాడి శరీరం అంత పెద్దవాడు. వాడు పెద్ద గద పుచ్చుకున్నాడు, వాడికి తగినటువంటి ఆయుధం అన్నమాట అది. వీరరాజ గదాపాణి కుబేర యువ సంయుగే, యుద్ధంలో కుబేరుడు ఉన్నట్టుగా వాడు ఆ బంగారంతో పిడిలినటువంటి అన్నీ బంగారమే అంతాను ఆయుధాలన్నీ కూడా, అలా గదపుచ్చుకొని వాడు బయలుదేరాడు. తే ప్రతస్థుర్ మహాత్మానో అమరావత్యా సురాయువ, అమరావతి నుంచి దేవతలు ఎలా అయితే యుద్ధాన్ని బయలుదేరతారో అలా బయలుదేరారు వీళ్ళందరూ. తాన్ గదైశ్చ తురంగైశ్చ రథైశ్చ అంబుదనిస్వనైహి, గుర్రాల మీద ఏనుగుల మీద రథాల మీద అన్నీ ఎక్కి వీళ్ళు అంబునిస్వనైహి అంటే మేఘ గర్జనలాగా ఉన్నటువంటి అటువంటి పెద్ద శబ్దం చేస్తూ బయలుదేరారు. అనూత్పేతుర్ మహాత్మానో రాక్షస ప్రవరాయుధా, వాళ్ళు శ్రేష్టమైనటువంటి ఆయుధాలు ధరించి రాక్షసులు యుద్ధాన్ని బయలుదేరారు. తే విరేజుర్ మహాత్మాన కుమార సూర్యవర్చస కిరీటన శ్రియాజుష్ట గ్రహాదీప్త ఇవాంబరే, వాళ్ళు సూర్యుడి తేజస్రా తేజస్సు కలిగినటువంటి వాళ్ళు ఈ రాక్షస కుమారులు, పెద్ద పెద్ద కిరీటాలు ధరించి ఉత్తమమైనటువంటి విధంగా వాళ్ళు బయలుదేరారు. ఎలా ఉన్నారంటే ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి గ్రహాల్లో ఉన్నట్టు వీళ్ళు. ప్రగృహీత బభో తేషాం శస్త్రాణం అవలిశిత శరదభ్ర ప్రతీకాశ హంసౌ అవలరివాంబరే, వాళ్ళు ధరించినటువంటి అస్త్రశస్త్రాలతో ఉన్నటువంటివి అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, వీళ్ళు వరసను బయలుదేరి వెళ్తుంటే ఆకాశంలో తెల్లగా ఉన్నటువంటి హంసలు అలా ఎగురుతుంటే వరసన శరత్కాలంలో ఉన్నటువంటి దీంట్లో తెల్లగా ఉన్నటువంటి పక్షులు వరసన ఎగురుతుంటే ఎలా ఉంటుందో అలా వీళ్ళందరూ కూడా, అలాగే ఆకాశంలో ఉన్నటువంటి శరత్కాల మేఘాలలాగా అన్నమాట, ఆ మేఘాలు అక్కడ కనబడుతూ ఉంటే దాని అంబడే హంసలు ఎగురుతూ ఉంటాయి, అలాగ వీళ్ళు బయలుదేరారన్నమాట, అలా ఉన్నారు వీళ్ళు. మరణం వాపి నిశ్చిత్య శత్రువునాం వా పరాజయం ఇది కృత్వామతిం వీరా సంజగ్ము సంయుగార్థిన, వీళ్ళు యుద్ధంలో జయమో లేక వీరమరణమో దీర్ఘన సరే సిద్ధం అని బయలుదేరారు వీళ్ళు. అలాగే రెండోదే వస్తుంది వీళ్ళకి.
అయితే జయించడం లేకపోతే వీరమరణం అంతేగాని వెనక్కి తిరగడం లేదు అని బయలుదేరారు వీళ్ళు. జగర్జుశ్చ ప్రణేదుశ్చ చిక్షిపుశ్చ అపి సాయకాన్ జగృహుశ్చ మహాత్మానో నిర్యాంతో యుద్ధ దుర్మదాహ. యుద్ధం అంటే వీళ్ళు బాగా చాలా ఇష్టం వీళ్ళకి. ఎప్పుడు ఎవరిని చదవకూడదా అని సిద్ధంగా ఉంటారు వీళ్ళు. బాగా వీళ్ళ బలం ఎక్కువ ఉంది కదా వీళ్ళకి, అందుకని వాడి దేశం అంటే బలం ఉన్నందుకు ఎవరు ఎప్పుడు ఎవరినోని సాగుడుతూ ఉండాలి. అదే రాక్షస లక్షణం. అంటే బలం అంటే నిజానికి ఎందుకు ఉపయోగించాలి, ఆపదలో ఉన్నవాడిని రక్షించడం కోసం బలాన్ని ఉపయోగించాలి. భగవంతు ఇచ్చిన బలం అందుకోసం ఇస్తాడు, అందుకోసం కాదు వీళ్ళు. బలం ఎందుకు అంటే ఎవరినోని సాగుకోవడానికి. అందుకని రోజు యుద్ధం ఉంటేనే వాళ్ళకి సంతోషం అన్నమాట. వాళ్ళకి అలాంటి వాళ్ళు యుద్ధ దుర్మదాహ అన్నమాట. వాళ్ళు అలా బయలుదేరారు, గర్జిస్తున్నారు. వాళ్ళు బాణాలు చేతిలో పట్టుకున్నారు, అలాగా వాళ్ళ ఆయుధాన్ని పైకిలా ఎత్తి పట్టుకుని గర్జిస్తూ బయలుదేరారు. క్షీడిత స్ఫోటితానాం వై సంచిచాలేవ మేదిని రాక్షసాం సింహనాదైశ్చ సంస్ఫోటితమివ అంబరం. వీళ్ళు గర్జనలుతోనూ అలాగే వీళ్ళు వెళ్ళేటువంటి వీళ్ళు చేసేటువంటి సింహనాదంతోనూ భూమి కంపిస్తుందే అన్నట్టుగా ఉందిట, అలాగే ఆకాశం బదులవుతుందే అన్నట్టుగా ఉందిట వీళ్ళు చేసేటువంటి నాదంతో. తే అభినిష్క్రమ్య ముదిత రాక్షసేంద్ర మహాబలా దదృశుర్వానరానీకం సముద్యుత శిలా శిలానగం. వీళ్ళు నగరంలోంచి బయటికి ఈ రకంగా బయలుదేరి బయటకు వచ్చేప్పటికీ ఆ వానరులందరూ చూశారు, రండిరా ఇంకిప్పుడు వాళ్ళ కుంభకర్ణుడు చచ్చిపోయాడు, ఇంక వాళ్ళకి మహాధైర్యంగా ఉన్నారు వానరులు. ఇంక వీళ్ళు ఎంతమంది వస్తే వాళ్ళకేం భయం లేదు, రండి రండి అని చెప్పి చేతిలో అప్పుడే శిలలు పర్వత శిఖరాలు చెట్లు అని పట్టుకుని సిద్ధంగా ఉన్నారు, రండిరా అని చెప్పి వాళ్ళు. వాళ్ళని తక్కువ వాళ్ళు ఏమిటి వాళ్ళు. తే అభినిష్క్రమ్య ముదిత రాక్షసేంద్ర మహాబలాహ దదృశురు వానర అనేకం సముద్యుత శిలానగం. చూశారు వీళ్ళు వానరుల్ని, ఓహో వీళ్ళు మన కోసం సిద్ధంగానే ఉన్నారా అని చూశారు వీళ్ళు. హరయోపి మహాత్మానో దదృశు రాక్షసం బలం హస్త్యస్య రథ సంవాదం కింకిణీ శతనాజితం నీలజీమూత సంకాశం సముద్యుత మహాయుధం. దీప్తానల రవి ప్రఖ్యై నైరుతై సర్వతోవృతం తద్దృష్ట్వా బలమాయాతం లబ్ధలక్షా ప్లవంగమాః సముద్యుత మహాశీలా సంప్రణేదుర్ ముహుర్ముహు అమృష్యమాణా రక్షాంసి ప్రతినర్దంత వానరాః. ఆ వానరులు చూశారు వీళ్ళ అట్టహాసం, వీళ్ళందరూ కలిసి సింహనాదం చేస్తూ అరుస్తూ ధ్వని చేస్తూ వాళ్ళ మీకు వస్తున్నారు, తమ మీదకి వస్తున్నారు వీళ్ళు ఆయుధాలు పట్టుకుని మంచి భీకరంగా వస్తున్నారు వీళ్ళు. చూశారు వీళ్ళు చూసి మేం మాత్రం తక్కువ వాళ్ళం అని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు అంటే శిలలు వృక్షాలు ఇవన్నీ రెండిరా మేము కూడా సిద్ధంగా ఉన్నాను, వాళ్ళు కూడా పెద్ద నాదం చేశారు గట్టిగా సింహనాదం. వీళ్ళకంటే భీకరంగా అరిచారు వాళ్ళు. తత సముత్కృష్టరవం నిశమ్య రక్షోగణ వానరయుధపానాం అమృష్యమాణ పరహర్షముగ్రం మహాబల భీమతరం ప్రణేదు. వీళ్ళు రాక్షసులు విన్నారు, చూశారు చూసి వీళ్ళ మామే అంటే మాకంటే మీరు గొప్పగా ఉన్నటువంటి వాళ్ళ అని చెప్పి వీళ్ళు ఇంకా పెద్దగా నాదం చేశారు. వీళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు నాదం చేస్తున్నారు, మన శబ్దం చేస్తున్నారు. తే రాక్షస బలం ఘోరం ప్రవిశ్య హరియోధపాహ నిచేర్ రుజ్యుతై శీలైర్ నగా శిఖరిణో యథా. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా వానరులు ఇంకా ఆలస్యం చేయకూడదని చెప్పి ఇంకా రాక్షసులు మీకు దూకి వీళ్ళు దూరిపోయారు, వీళ్ళ మీకు దూసుకొచ్చేసారు వాళ్ళు.
केचित् आकाशमाविश्चा केचित् उर्व्यां प्लवंगमाः रक्षस्सैन्येषु संक्रुद्धा केचित् द्रुमशिलायुधाः ద్రుమాశ్చ విపులస్కంధాన్ గృహ్య వానరపుంగవాహ. ఈ వానర శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద వృక్షాలని భుజమ పెట్టుకుని ఆయుధాలలాగా కొంతమంది ఆకాశంలోకి ఎగిరారు. అక్కడి నుంచి వీళ్ళ మీద పడేస్తున్నారు అవన్నీ శిలల్ని వాటన్నింటినీ. కొంతమంది భూమి మీద ఎదురుగుండా వచ్చి వీటిని పైకెత్తి వాడిని వాళ్ళ మీద ఆక్రమణ చేస్తున్నారు. ఇలాగా అన్యోన్యం పాతయామాసు పరస్పర జయీషిణ రిపుశోణిత దిగ్ధాంగాస్తత్ర వానర రాక్షసాః. ఈ విధంగా ఆ వానరులు రాక్షసులు ఇద్దరు కూడా సమానమైనటువంటి బలం గలవాళ్ళై ఒకళ్ళనొకళ్ళు జయించాలనేటువంటి ఉత్సాహంతో వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు ఆయుధాలతో కొట్టి వాళ్ళని వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు రక్తం కారిట్టుగా కొట్టినారు. మరి అప్పుడే రక్తం మొదలైంది. ఇప్పటిదాకా సాగింది. ఇప్పుడు మళ్ళీ ఆ యుద్ధభూమి అంతా రక్తంతో ఏరుతో మొదలైన ప్రవాహం మొదలైంది. తత శైలైశ్చ ఖడ్గైశ్చ విసృష్టైర్ హరిరాక్షసైః ముహూర్తేన ఆవృత భూమిః భవన్ భవత్ శోణితోక్షిత. ఒక ముహూర్త కాలంలో అక్కడున్నటువంటి ఆ యుద్ధభూమి అంతా కూడా రక్తంతో తడిసిపోయింది. వికీర్ణైః పర్వతాకారైః రక్షోభిర్ అభిమర్దితైః ఆసీద్వసుమతి పూర్ణా తదా యుద్ధమదాన్వితైః. యుద్ధం చేద్దామనేటువంటి మదంతో ఉన్నటువంటి రాక్షసులు ఉన్నారే వాళ్ళు పర్వతాకారులైనటువంటి రాక్షసులే. అయినప్పటికీ ఆ వానరులు వేసినటువంటి పర్వతాలు శిఖరాలు శిలలు వాటికి వీళ్ళు నలిగిపోయి కింద పడిపోయారు. వీళ్ళు రాక్షసులు చాలామంది ఆక్షిప్త క్షిప్యమాణాశ్చ భగ్నశీలాశ్చ వానరాః పునరంగైస్తదాచక్రు రాక్షసాయుద్ధమద్భుతం. అయితే రాక్షసుల్లో కూడా మహావీరులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళు వేస్తున్నటువంటి శిలలన్నింటినీ కూడా భగ్నం చేసేసి వీళ్ళు వాళ్ళ యొక్క తమ యొక్క ఆయుధాలతో వానరులందరినీ కూడా చితక్కొడుతున్నారు వీళ్ళు. అలా వీళ్ళు వాళ్ళని వాళ్ళు వీళ్ళని సమానంగా యుద్ధం చేస్తున్నారు. వానరాన్ వానరైరేవ జఘ్నుస్తే నైరుతర్షభాః రాక్షసాన్ రాక్షసైరేవ జఘ్నుస్తే వానరాః అపి. విచిత్రమైనటువంటి యుద్ధం. ఈ రాక్షసులు ఏం చేశారంటే ఆ వానరుల్ని పట్టుకుని పైకి ఎత్తి ఎత్తిన వాళ్ళతో వానరులను కొడుతున్నారు. వాళ్ళు ఆయుధాలతో కొట్టడం కాకుండా వానరుల్ని పట్టుకుని వాళ్ళని పైకెత్తి ఎదురుగుండా ఉన్నటువంటి వానరుల్ని వానరులతో కొడుతున్నారు వాళ్ళు. అంటే అసలు ఎప్పుడు మనం ఊహించం అలాంటి యుద్ధాన్ని. ఈ వానరులు తక్కువ వాళ్ళ వీళ్ళు ఏం చేశారంటే రాక్షసుల్ని పైకెత్తి వాళ్ళతో అవతల రాక్షసుల్ని కొడుతున్నారు వాళ్ళు. వీళ్ళు వానరులు ఎత్తి వానరులను కొడితే వీళ్ళు రాక్షసులను ఎత్తి రాక్షసులను కొడుతున్నారు. వీళ్ళు అలా విచిత్రమైనటువంటి యుద్ధం చేస్తారు వాళ్ళు. ఎప్పుడు మనం వినం చూడడం అలాంటి యుద్ధాన్ని. ఆయుధాలతో అదురువాడిని కొట్టుకోవడం కొట్టడం చితకొట్టడం అది ఒక ఎత్తు. ఆయుధాలతో కాకుండా బతికున్నటువంటి వాళ్ళని శత్రువుల్ని వాళ్ళు కాళ్ళు పట్టుకుని పైకెత్తి వీళ్ళు పెద్ద శరీరం గల వాళ్ళు కదా, వీళ్ళని ఆయుధంగా చేసి అవతల వాళ్ళని చితకొట్టడం అన్నమాట. అది చేస్తారు రాక్షసులు మొదలెట్టారు అలా చేయడం. వానరులు కూడా బాగుంది టెక్నిక్ అనుకున్నారు, వీళ్ళు కూడా అదే మొదలెట్టారు. ఇది మంచి టెక్నిక్, ఎక్కడికో వీళ్ళు తీసుకురా ఒక్కళ్ళ ఆయుధాలని అలా చేస్తున్నారు వాళ్ళు. ఈ విధంగా వీళ్ళు భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఈ యుద్ధం విచిత్రమైనటువంటి యుద్ధం. ఇది మరి రేపటిదాకా సాగుతుంది. అందుకని మిగిలినంతా రేపు చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 వాసుదేవ 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 వాసుదేవ